ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. విజయనగరం జిల్లా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నియమావళిని పాటించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అనుమతులను తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు కానీ అందరు కూడా పాటించడం అనేది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇదే కాకుండా మనకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీరు క్యాంపెయిన్ పరంగా వేరియస్ యాక్టివిటీస్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన అంటే పర్మిషన్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఉన్నప్పుడు పర్మిషన్ లేకపోతే ఖచ్చితంగా మనకి ఆపాల్సిన పరిస్థితి వస్తుంది, కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పర్మిషన్స్ సంబంధించి కూడా ఇవాళ ఒకటి బ్రీఫ్ లాగా మీకు పెట్టడం జరిగింది. ముఖ్య బట్ అది ఆ రెండు స్టార్ట్ చేసే ముందు మనకి ఇప్పుడు ఫార్మ్స్ సంబంధించి చూస్తే, ఎందుకంటే ఇంకా కూడా కొంతమంది పొలిటికల్ పార్టీస్ నుంచి మనకి కొన్ని కంప్లైంట్స్ అవి వస్తున్నాయి ఫార్మ్స్ మీద. మనకి ఎన్నికల కమిషన్ ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మనం ఇంకా డిలీషన్స్ మోడిఫికేషన్స్ చేయడానికి వీల్లేదు. సో 16వ తారీఖు తర్వాత ఇప్పుడు 17 మార్చ్ నుంచి వచ్చిన ఏదైనా ఫార్మ్ 7 అన్నా ఫార్మ్ 8లో మోడిఫికేషన్స్ ఉంటుంది, అంటే కరెక్షన్స్ లాగా. ఆ రెండు కూడా ఫార్మ్స్ అన్ని పెండింగ్ ఉంటాయి, అవి ఏవి టేకప్ చేయవు. 16వ తారీఖు వరకు వచ్చిన ఫార్మ్స్ డిస్పోజ్ చేసుకోవచ్చు, 17 నుంచి ఉన్న ఫార్మ్ 7 కానీ 8లో మోడిఫికేషన్స్ టేకప్ చేయవు.